మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కళ. మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సునీత రెడ్డి కడప నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నానని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అండ్ ఒకవేళ ఆవిడ పోటీ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సునీత రెడ్డి రాజకీయ ఎంట్రీ అని రకరకాల కోణాలు, టీడీపీ అని ఏవేవో వార్తలు వచ్చాయి. ఇప్పుడేదో కొంచెం బలంగా వాదిస్తున్నారు, దాని గురించి ఏమంటారు? దానికి అంటే ఒక నేపథ్యం ఉందండి. ఎందుకంటే సునీత రెడ్డి వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత వాళ్ళ బ్రదరు నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి ఇద్దరు కూడా వివేక గారికి బావమరుదులు వాళ్ళు. సో అంటే ఈ అమ్మాయి సొంత మేనమామనే పెళ్లి చేసుకుంది సౌభాగ్యమ్మ గారికి, వాళ్ళిద్దరు బ్రదర్స్. వీళ్ళకి పొలిటికల్ ఎంట్రీ పట్ల ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. ముఖ్యంగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఎప్పటి నుంచో రాజకీయాలంటే ఆసక్తి ఉంది. ఓ, ఆ ప్రాంతీయం అబ్బాయే కాబట్టి బలగం కూడా ఉంటుంది, ఆసక్తి ఉంది. వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు కానీ గమనిస్తే 2011లో వివేక గారు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. అప్పుడు విజయమ్మ వైసీపీ నుంచి పోటీ చేస్తే ఆమెకి వ్యతిరేకంగా ఈ నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి. అంటే తన సొంత అన్న రాజశేఖర రెడ్డి భార్య వదినమ్మకి వ్యతిరేకంగా పోటీ చేశాడు. ఆ పోటీ చేయించడం వెనక సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి ఉన్నాడనేది చెప్పారు. ఎందుకంటే అప్పుడు బాగా విజువల్స్ కానీ చూస్తే మీరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి చేతికి కట్టుకట్టుకొని మరీ, ఆయనకి ఏదో ప్రాబ్లం అయితే కట్టుకట్టుకొని మరీ టీవీలో వచ్చి ప్రచారం కూడా నిర్వహించాడు. సో సునీత, రాజశేఖర రెడ్డి బలవంతంగా ఆయన్ని పోటీ చేయించారని చెబుతారనమాట. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మళళీ వైసీపీలోకి తీసుకెళ్ళింది కూడా వీళ్ళే అని చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, నువ్వు జగన్తో ఉండని మళ్ళీ వీళ్ళే ప్రోత్సహించారని కూడా చెబుతున్నారు. అంటే వాళ్ళకి రాజకీయ యాంబిషన్స్ ఉన్నాయి, అంతేగాని వాళ్ళకేం నైతికత లేదు. అంటే కాంగ్రెస్లో అయినా ఉండి వదినమ్మ క్యాంటీగా నిలబడినప్పుడు వీళ్ళు ప్రచారం చేశారు, సునీత కానీ నర్రెడ్డి రాజశేఖర్. అప్పుడేం ఫ్యామిలీ గుర్తుకు రాలేదు, రాజకీయాలు గుర్తుకొచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పనికిరాదు, వైసీపీకి భవిష్యత్తు ఉందనుకున్నప్పుడు మళ్ళీ దీంట్లోనూ వాళ్ళు చేశారు. అంటే ఈ రకంగా ఏంటంటే సునీతకి, రాజశేఖర రెడ్డికి ఎప్పటి నుంచో రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది, తాము కంటెస్ట్ చేయాలనే కోరికలు ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కడప నియోజకవర్గం నుంచి ఎంపీగా ఒకవేళ రేపు అవినాష్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయితే సునీతారెడ్డికి మరింత క్లియర్ అవుతుంది లైన్, అరెస్ట్ అయ్యి జైల్లో ఉండిపోతే అప్పటికి. లేదు, ఇతను బయటకు వచ్చినా కూడా సునీతారెడ్డిని నిలబెట్టే ఆలోచనలో తెలుగుదేశం ఉందనేది అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారి చరిత్రను కానీ మనం గమనిస్తే ఆయన ఇటువంటి సిచ్యువేషన్లో వదులుకోరు అనమాట ఛాన్స్ని. మనం ఇక్కడ చూసాము చుండ్రు సుహాసిని అలియాస్ నందమూరి సుహాసిని, ఆమె యాక్చువల్గా పెళ్ళైనాక చుండ్రు సుహాసినిగా మార్చుకుంది, కానీ ఆమె నందమూరి సుహాసినిగా మళ్ళీ కన్వర్ట్ చేయించి చంద్రబాబు గారు నిలబెట్టారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సిస్టర్ కాబట్టి ఆమె, అంటే కళ్యాణ్ రామ్ కోన్ సిస్టరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వెరీ క్లోజ్గా ఉంటున్నారు, ఫాదర్ ఒకటే కాబట్టి వాళ్ళిద్దరికీ. అందుకని జూనియర్ ఎన్టీఆర్ చచ్చినట్టు ఆమె తరఫున ప్రచారం చేస్తాడనేది చంద్రబాబు ప్లాన్ అన్నమాట. కానీ ఆ ప్లాన్ బెడ్స్ కొట్టింది, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని దూరంగా ఉండిపోయారు వాళ్ళిద్దరు బ్రదర్స్. సో ఆమె ఓడిపోయింది అక్కడ. అలాగా ఇప్పుడు కూడా మనం చూస్తే కొన్ని పత్రికలు, అంటే ముఖ్యంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలు కానీ మీడియా కానీ ఒకసారి నర్రెడ్డి సునీత అని రాస్తారు, ఇంకొకసారి వైఎస్ సునీత అని రాస్తారు. అంటే వాళ్ళకి అవసరమైన విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నప్పుడు నర్రెడ్డి సునీత అని రాస్తారు, డాక్టర్ నర్రెడ్డి సునీత అనేది వాళ్ళ ఎక్కువగా చూస్తాం. కానీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఇది వైఎస్ ఫ్యామిలీ అని చెప్పాలి, ఫ్యామిలీలోనే గొడవలు ఉన్నాయని చెప్పాలనుకున్నప్పుడు వైఎస్ సునీత అని రాస్తారు. ఇవన్నీ మనం ఎవరైనా అబ్జర్వ్ చేసినా కనబడతాయి. సో అలాగే రేపు అక్కడ కంటెస్ట్ చేయించేటప్పుడు కూడా వైఎస్ సునీతగానే కంటెస్ట్ చేయించాలనేది చంద్రబాబు ప్లాన్. ఇక్కడ మనం అర్థం చేసుకో, మీరు అడిగిన ప్రశ్న ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే, ఖచ్చితంగా అక్కడ గెలిచే పరిస్థితి ఉందా లేదనే డౌట్ఫుల్. ఎందుకంటే కడప నియోజకవర్గంలో రెడ్డి పాపులేషన్ కూడా బలంగా ఉంటుంది, దాదాపు 25-30 పైన రెడ్డి పాపులేషన్ ఉంది ఓటర్లలో.
సో రెండోది అది కంచుకోట వైఎస్ఆర్ ఫ్యామిలీకి. ఇప్పుడు జగన్కి కూడా అక్కడ కంచుకోట. సో ఆ కంచుకోటను బ్రేక్ చేసే అంత పరిస్థితి లేదు కాబట్టి సునీత గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ షమీంని నమ్ముతున్నారు, సునీత నమ్మట్లా. అవును, అది కూడా ఉంది. ఎందుకంటే లెటరు దాచిపెట్టారు, తర్వాత ఫోన్ దాచిపెట్టమన్నారు. హత్య అని ఈయన కృష్ణారెడ్డి చెప్పినా కూడా డౌట్ ఉంది సార్, ఇక్కడ గాయం ఉందంటే కూడా. అవేవి అవినాష్ రెడ్డికి చెప్పలేదు, ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసి చెప్పలేదు, పోలీసులకి చెప్పలేదు. అతనికి సీఐ తెలుసు, ఎస్పీ తెలుసు, అందరు తెలుసు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి ఎవరికి చెప్పలేదు. అదంతా చెప్పకుండా దాచిపెట్టడం వల్లే కదా ఈ గందరగోళం, ఈ క్లీనింగ్ వ్యవహారం జరిగి చెప్పేసి ఉంటే అప్పుడే ఎందుకు క్లీన్ చేస్తాడు ఎవడు కూడా. ఇది హత్య మార్నింగ్ వీళ్ళు ఆమెకి కదా ఫోన్ చేసి చెప్పి చెప్తున్నా. పైగా ఆమె ఒక డాక్టరు. అవును, అప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే ఎవరైనా ఒక డాక్టర్ని బొమ్మనాలి అక్కడికి, ఒక పోలీసులకి ఇమ్మీడియట్గా డౌట్ఫుల్ హత్య ఆత్మహత్య తెలియదు, లెటర్లు మాత్రం నన్ను కొట్టాడని ఉంది ప్రసాద్ని. ఎవరైనా కూడా ఏం ఆలోచిస్తారు, ఇదేదో సంథింగ్ రాంగ్. పోలీసో లేకపోతే డాక్టరో ఎవరో ఒకరు వెళ్ళాలి. పోలీసుల్ని లాయర్ ఫోన్ చేసిందంట, లాయర్కి ఎందుకు ఫోన్ చేసింది ఆవిడ. సో ఇది ఆమె ఇచ్చిన స్టేట్మెంటే, ఇది నేను మీరు చెప్పేది కాదు. ఆమె సిబిఐకి ఇచ్చిన 14 స్టేట్మెంట్లు ఇచ్చింది ఆమె. అందులో ఈ విషయాన్ని ఆమె బిగినింగ్లో చెప్పింది. ఇది మళ్ళీ మాట మార్చింది ఇంకొక స్టేట్మెంట్లో, మాట మార్చి నాకు అది గుర్తులేదు, నాకు ఎస్పీ చూపిస్తే తెలిసింది అని చెప్పింది. ఫస్ట్ స్టేట్మెంట్లో మా ఆయనకి ఇనాయతుల్లా సెల్ ఫోన్లో పంపించాము, మేము ఒక దగ్గర హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరాము, బయలుదేరుతూ మధ్యలో ఆగాము డీజిల్ పోసుకోవడానికి. అప్పుడు మా ఆయనకి సెల్ ఫోన్లో ఫోటోలో ఆ లెటర్ ఫోటో వచ్చింది. ఆ లెటర్ నేను కూడా చూశాను, అది మా నాన్న రైటింగే, అందులో ఇదంతా ఉందని ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది. తర్వాత స్టేట్మెంట్లో నాకు అది గుర్తులేదు, నేను ఎస్పీ గారు చూపిస్తే చూశాను, అది పర్టికులర్గా కూడా నేను చూడలేదు అని ఆమె సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఉంది. 14 స్టేట్మెంట్లు ఇచ్చింది ఆమె టోటల్. 14లో కూడా 14 పిటకథలే, అదే రకరకాలకు పొంతన లేదు. సో ఈ వీటన్నిటి వల్ల డౌట్ఫుల్ వ్యవహారాలు ఉన్నాయి ఆమె పట్ల. సో కానీ చంద్రబాబు వ్యూహం ఏంటంటే ఆయనకి ఇవన్నీ తెలియక, మనకంటే ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఆయన కథ వేరు. సో ఆయనకి తెలియకుండా కదా, ఆయన ఆలోచన ఏంటంటే ఈ వివేక హత్యను లైవ్గా స్టేట్ అంతా ఉంచాలంటే ఈమెను పోటీలో ఉంచితే ఇష్యూ లైవ్గా ఉంటుంది. అంటే బాబాయ్, హూ కిల్డ్ బాబాయ్ అనే ఇష్యూనే వాళ్ళ దగ్గర ఇప్పుడు తెలుగుదేశం దగ్గర ఉన్న ప్రధాన ఆయుధం ఇదే జగన్కు వ్యతిరేకంగా. దీన్ని ఉపయోగించుకోవాలంటే ఈమె అక్కడ కంటెస్ట్ చేయాలి. కంటెస్ట్ చేస్తే ఓన్లీ అక్కడికే కాకుండా రాష్ట్రం అంతా కూడా తిప్పచ్చు, అక్కడక్కడ ఇంపార్టెంట్ నియోజకవర్గాలను కూడా తిప్పి మా నాన్నను చంపేసిన పార్టీకి మీరు ఓట్లేస్తారా అని ప్రజలను అడగచ్చు. నా కూతురుగా నేను ఎన్ని బాధలు పడ్డాను, సిబిఐకి నేనే కదా అడిగింది సిబిఐని, నేను తప్పు చేస్తే సిబిఐని అడుగుతానా, ఇవన్నీ కూడా ఆమె ఈ వెర్షన్స్ అన్నీ కూడా అక్కడ చెప్పి ప్రజల్ని గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది. ఆ రకంగా వైసీపీకి నష్టం జరుగుతుంది. అందుకని కూడా చంద్రబాబు గారు గట్టిగా నిర్ణయంతో ఉన్నారని, ఆలోచిస్తున్నారని, ఆమెకు కూడా పెద్ద వ్యతిరేకత ఏమి లేదని. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి, సునీతకు కూడా అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ హిస్టరీ ఉంది. ఇవన్నీ చంద్రబాబు గారికి తెలుసు కాబట్టి కరెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఆమె గెలిచినా గెలవకపోయినా తెలుగుదేశానికి మైలేజ్ వచ్చే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు అనేది మనకున్న ఇన్ఫర్మేషన్. మోస్ట్లీ ఎందుకంటే ఆమె కూడా ఓపెన్గానే ఇప్పుడు జగన్ని వీళ్ళందరినీ విమర్శిస్తూ ఉంది. ఇటు అవినాష్ రెడ్డి కూడా ఓన్లీ అక్క నన్ను ఎందుకు అక్క ఇరికిస్తున్నావు, నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు అక్క అని తను మాట్లాడుతున్నాడు. ఓపెన్ అప్ అయిపోయింది ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్. ఇవాళ దీన్ని తనకు అనుకూలంగా మార్చుకుందాం అంటే సొంత చెల్లెలు షర్మిలని, సొంత అమ్మని తరిమేశాడు. వాళ్ళకి ఆస్తులు ఈ మధ్య అంతా వస్తున్నాయి, చూసారా లేదు మీరు? షర్మిలకి ఆస్తులు ఇవ్వటం లేదు. అనిల్, అనిల్ బ్రదర్ అనిల్ అయితే వైఎస్ అనిల్ అని రాస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా రాస్తారు. అవును, సో ఈ ఈ నెరేటివ్స్ అంటారు వీటిని, తమకు అనుకూల అనిల్కి వయసుకి సంబంధమే లేదు, తమకు అనుకూలమైన నెరేటివ్స్ని క్రియేట్ చేసి చేయాలి. దీంట్లో తప్పు లేదండి రాజకీయాల్లో, నేను చంద్రబాబు గారు నేను తప్పు పెట్టట్లా, ఎవరున్నా అలాగే చేయాలి. జగన్ అయినా ఆయనేమి శుద్ధపోసేయం కాదు, ఆయన అయినా రాజకీయంగా ఏది ఉపయోగపడుతుందో అదే, ఎవరైనా అదే చేస్తారు. కేసీఆర్ కానీ ఎనీ రాజకీయ నాయకులు ఇవాళ తమకు ఉపయోగపడే ఏ అంశాన్నైనా వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసి మీడియా ద్వారా దాన్ని ఎలా చేయాలి,
బ్రెయిన్ వాష్ ఎలా చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెంట్ అంటారు, అంటే ప్రజల మనస్సుని తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఎలా మలచాలి అనేది ఇక్కడ వ్యూహాలు. ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎలక్షన్లు కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో మంచి చెడులు ఉండవు, గెలుపు ఓటములే ఉంటాయి. మనం గెలవాలంటే ఏం చేయాలి, ప్రత్యర్థి ఓడిపోవాలంటే ఏం చేయాలి. సో చంద్రబాబు గారు కూడా ఇందులో ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఆయన సునీతని ఇలా ఉపయోగించుకుందామని ప్లాన్ చేస్తున్నాడు. సునీతకు కూడా జగన్ మీద, ఆ ఫ్యామిలీ మీద విపరీతమైన కోపం, ద్వేషం ఉంది కాబట్టి ఆమె కూడా దీనికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నెక్స్ట్ రాబోయే ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి. కానీ పులివెందుల నియోజకవర్గం మొత్తం కూడా వివేక ఎమోషన్ మీదే ఉంది, అండ్ భాష శవిం వీళ్ళంతా కూడా దాన్ని అడ్డు పెట్టుకొని సునీతే 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 అని చాలా స్ట్రాంగ్ ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ రకంగా ఆమె గెలిచే అవకాశం అయితే కొంచెం తక్కువే అనిపిస్తుంది. అదేండి, గెలవకపోయినా కానీ యూటిలైజేషన్ ఏంటంటే న్యూస్ బాగా వైరల్ అయ్యేసరికి అది లైవ్ లో ఉంచుతారు కదా. వైసీపీ డ్యామేజ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆ రకంగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఆమె గెలవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ గెలిస్తే అదొక వింత మళ్ళీ చెప్పాలి. అవును, గెలిస్తే ఖచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. గెలవకపోయినా కూడా ఉపయోగకరంగా ఉండేట్టుగా చంద్రబాబు గారు వ్యూహం రచిస్తున్నారు బేసిక్గా. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.